వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు మందమర్రి మండలం రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆగస్టు 4వ తేదీన సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు కొనసాగే పోదు యాత్రకు సంబంధించిన గోడా పత్రులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాల పట్టాలు ఇవ్వాలని, పోడు రైతులపై పోలీసులు ఫారెస్ట్ అధికారుల దాడులను వెంటనే ఆపాలని, పోడు రైతులకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల నుండి బేషరతుగా ఇప్పించాలి, రైతు బంధు మరియు రైతు బీమా అందరికీ వర్తింపచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అక్బర్ అలీ, మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, సిపిఐ ఏఐటియుసి నాయకులు శటగోపం కిష్టయ్య, కాదండి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క పోడు యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. కాగజ్ నగర్ మండలంలో ఉన్నటువంటి సరసాల గ్రామం ఏదైతే ఉందో గతంలో అక్కడ పోడు భూములు చేసుకున్నటువంటి వారిపై మరి ఫారెస్ట్ అధికారులు మరి అదేవిధంగా పోలీసు బలగాలతో పోయి మరి అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వారందరిపై కేసులు ఎత్తివేసి మరి అదేవిధంగా హరితహారం పేరుతోటి వారి యొక్క భూములు గుంజుకొని మరి యొక్క పంట వేసుకున్నటువంటి వాటిని విధ్వంసం చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులపై మరి పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి పోడు భూములు సాగు చేసుకున్నటువంటి ఆదివాసులకు గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి ఈ పోడు యాత్ర కొనసాగుతూ ఉంది. మరి వారికి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్టు పార్టీ వారి వెంట ఉండి వారికి పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.